విజయదశమికే రాజకీయ యుద్ధం ప్రకటిస్తున్నట్లు కాబోలు వైసీపీ నేత మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కాబోలులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనపై రాజకీయంగా ఎదుర్కొనలేకే కొంతమంది లేనిపోని కేసులు పెట్టించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. సుకుమార్ రెడ్డి ఎక్కడికి పారిపోడని త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి అన్ని వివరాలు వివరించినట్లు వివరించారు. అంతేకాక గతంలో జరిగిన వ్యవహారాలన్నీ బయటికి వస్తాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కాబోలు ఎమ్మెల్యేగా దగ్గుమాటి కృష్ణారెడ్డి చేస్తున్న పనులను ఆయన అభినందించడం జరిగింది. ముసుగులేసుకొని కొందరు దొంగలు ఏ విధంగా ప్రవర్తిస్తారో చాలా మందికి తెలుసు. నేను మాట్లాడకూడదు పేర్లు. ఒకరు మన వ్యక్తిగతంగా ఆధారం లేకుండా విమర్శించాను. నేను ఎప్పుడు ఒక మాట అనేటప్పుడు సుకుమారెడ్డి క్యారెక్టర్ ని ఎన్నిసార్లు అసెస్ చేస్తారో, దసరా తర్వాత దసరా లోపల రాజకీయ యుద్ధం ప్రకటిస్తున్నా వదిలే ప్రసక్తే లేదు. దేనికి భయపడ్డు సుకుమారెడ్డి, ఇది రాసి పెట్టుకోండి. నేను ఎక్కడికి పారిపోలా, కావలిలోనే ఉంటున్నా, నా పని నేను చేసుకుంటున్నా. ఇటీవల కాలంలో రాజకీయాలు చూసి, రాజకీయాల నుంచి విరమించుకొని స్వచ్ఛంద సేవా సంస్థ మా తల్లిదండ్రుల పేరు ఏర్పాటు చేసుకొని పేద విద్యార్థులకి బాగా లేకపోతే ఆరోగ్యం పరంగానో చూపించుకొని చచ్చిపోయిన రోజు ఆ 10 మంది వచ్చి తీసుకోపోతారు, ఒక ఏడుస్తా చాలు మన జీవితానికి ధన్యం అయిపోతుంది, డిసైడ్ అయిపోయింది, కామ్గా ఉండదలుచుకోండి నేను. కానీ ఇంత నీచాతి నీచమైనటువంటి ప్రవర్తిస్తున్నటువంటి ఇంత ఒక వ్యక్తిని ఎన్నిసార్లు అసెస్ట్ చేస్తారు? గతంలో మీ అందరికీ తెలుసు, కలెక్టర్ శేషగిరి బాబు, నేను సెకండ్ వైఫ్ని అని చెప్పి కావలిలో ఒక మహిళా చెల్లెమ్మ వీడియో వదిలితే ఆ రోజు ఒక కంటే నేను డబ్బు వస్తే సుకుమారుడు తీసుకొని పోయాడు అని చెప్పింది మహాతల్లి. ఆ రోజు కూడా పోలీసు డిపార్ట్మెంట్కి కేసు పెట్టి డిపార్ట్మెంట్ అందరం పోయి విలేకరులు తీసుకుని సమక్షంలో ఆ అమ్మాయి చేత ఎవరు పెట్టించారో కూడా ఆ రోజు మీరే, ఆ రోజు నిర్దోషిగా సుకుమారెడ్డి ఆ రోజే చేసే బాగుంది. ముఖ్యంగా చాలా స్పష్టంగా ప్రశ్నిస్తున్న ఆ చెల్లెమ్మని పాప, నేను సుకుమారెడ్డి కడతాడా దేవరకొండ సుధీర్ రెడ్డి కడతాడా? పేరు కూడా తెలియకుండా డబ్బిచ్చామ్మా నువ్వు చెల్లెమ్మ, దేవరకొండ సుధీరమ్మా, సుధీర్ రెడ్డి కాదమ్మా. సరే, డిఎస్పీ గారు ఆఫీస్ నుంచి పోయేటప్పుడు వాళ్ళు పిల్లకాయలు పంపించిన ఆ పేరు చెప్పించుండొచ్చు, ఎందుకంటే వాళ్ళ నైజం అది, నీ దగ్గర డబ్బులు తీసుకున్న వ్యక్తుల నైజం అది. దానికి సుకుమారెడ్డికి ఏం సంబంధం? చాలా మంది కావాలి నియోజకవర్గంలో అధికార పార్టీలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఏర్పడతా జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉండగా కావాలిలో సుకుమారెడ్డి పేరు చెప్పుకొని చాలా మంది నాయకులు చాలా చేశారు. అన్ని నిన్న లేనే మోసా విత్ సాక్ష్యాలు ప్రూఫులతో సహా ఆధారాలతో సహా దసరాలో కానీ దసరా తర్వాత కానీ నేను మళ్ళీ 100 ఎపిసోడ్లు ఉంటాయి కబడ్దారు, మళ్ళీ చెప్తున్నా నేనేం భయపడి పారిపోయే రకం కాదు. ఇంత నీచంగా దిగజారినటువంటి నాయకులతో కలిసి పనిచేశారని చెప్పి బాధపడుతున్నా ఈరోజు. నేను సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చే నేను ఇటువంటి వ్యక్తితోనే ప్రయాణం చేసింది. ఇదేనా రాజకీయం నేర్పించింది మనకి పెద్దలు? విలువలతో విశ్వసనీయతో రాజకీయాలు నేర్పిస్తే పనిచేసాం మేము, డబ్బు కోసం ఆశించి పనిచేయలేదు. ఇదే మీడియా మిత్రులు సాక్షిగా అడుగుతున్నా నేను. కరోనా కాలంలో మీరందరూ కూడా పనిచేశారు, పాపం కష్టకాలంలో మనందరం కూడా పనిచేశాం. ఎవరైనా 1 రూపాయి సహాయం చేశారా అన్నాడు? నిజాయితీగా నేను చేయగలిగిన సహాయం చేశాను. నేను ఎంతో మంది అక్క చెల్లెమ్మలు ప్రాణాలు కాపాడాను, సొంత నిధులు విసిచ్చాను, ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటు చేశాము, హాస్పిటల్కి బిల్లులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాడు కార్పొరేట్ హాస్పిటల్ బిల్లులు కట్టాము, సహాయం చేశాను. నేను ధైర్యంగా చెప్తాను, అడ్రస్ చేసిన సహాయం కూడా ఉంటుంది. ఈరోజు చెప్పుకోవాలి, ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే ఆ చెల్లెమ్మ ఆరోపించింది, మళ్ళీ ఇంకొక చెల్లెమ్మ కూడా లేసా రాబోతున్నా తొందరలో స్క్రిప్ట్. ఎలక్షన్ ఒక ముందే 3 నెలల ముందే నా మీద డబ్బులు ఇచ్చి రేప్ కేసు పెట్టించి లోపలేయాలని కుట్ర పన్నితే ధైర్యం దమ్ము చాలక ఆగిపోయింది. ఎవరబ్బా, ఎవరు పెడతారు మహిళా దళ చేత నా మీద పెట్టి అనుకుంటే
ఇప్పుడు ఈ అమ్మాయి అనేది తెలియదు అంతిమంగా. ఇంకొక ఆమెను ఎవరో పడుతున్నారంట, రేపో మాపో ఆమె చేత కూడా ప్రెస్ పెట్టిస్తారంట. వ్యాపారాల్లో పొలాలు కొనుక్కొని ఉంటాం, ఎన్నో చేస్తుంటాం బిజినెస్లు. తప్పితే వ్యాపారంలో నీతి నిజాయితీగా మళ్ళీ చెప్తాను ఈ మాట, సుకుమారుడు అనే వ్యక్తి రియల్ ఎస్టేట్లో కూడా నీతిగా నియమంగా రూల్స్కు వ్యతిరేకంగా లేకుండా రూల్స్కు లోబడి న్యాయబద్ధంగా డాక్యుమెంట్ క్లియర్గా చూసుకునే పొలాలు కొన్నాడు. తప్పితే ఉండొచ్చు ఫ్యామిలీ డిస్ప్యూట్ ప్రతి దాంట్లో ఉంటాయి, కుటుంబ సమస్యలు ఉండొచ్చు, వాళ్ళు వాళ్ళు పరిష్కారం చేసుకునే తీసుకున్నాం. తప్పితే ఎవరి దగ్గర బెదిరించో భయపెట్టో కబ్జాలు చేసుంటే 2 సంవత్సరాలు నన్ను సస్పెండ్ చేసిన 2 సంవత్సరాలు ఏం చేస్తున్నాడు, ఏం చేయలేకపోయాడు. ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కావ్యకృష్ణాడు గారు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు, ద బెస్ట్ ఎమ్మెల్యేగా. అవినీతి రహిత పరిపాలన ఎలా ఉంటుందో చూస్తున్నా, సంతోషపడుతున్నా. నేను ఈ సందర్భంగా కూడా ఎమ్మెల్యే గారిని కూడా అభినందిస్తున్నాను, ఎందుకంటే మనకు ప్రజలు ఓట్లేసేవి ప్రజలని పరిపాలించమని, కానీ ఓట్లేసినటువంటి ప్రజలను దోచుకోమని కాదు. ఇది సందర్భం కాదు, ఎందుకంటే ఈ సబ్జెక్ట్ డిబేట్ కాకూడదనే తర్వాత మాట్లాడతాను ఇంకో ప్రెస్ మీట్లో. ఆ అమ్మాయి విషయంలోనే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను, ఏ మహిళా చెల్లెమ్మను కూడా చెల్లెమ్మ అని నా మనసులో నుంచే మాట్లాడతాను. తప్పితే ఏ ఆడపడుచునైనా సరే ఎక్కడైనా సరే సుకుమారుడు అనే వ్యక్తి క్యారెక్టర్ అసెస్మెంట్ అని నిరూపిస్తే కావలి ఉదయగిరి పిలిచి సెంటర్లో ఏ శిక్షకైనా సుకుమారుడు సిద్ధం. నేను కోర్టులో పొడవు నష్టం దావా వేయబోతున్నా, డిఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వబోతున్నా, ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వబోతున్నా, డీజీపీ గారికి ఇవ్వబోతున్నా. ఈ తెర వెనకున్నటువంటి వ్యక్తులు కాల్లిస్ట్ బడి తీయండి, ఎవరెవరు ఉన్నారో నేను చెప్పబలేదు, డిపార్ట్మెంట్ చెప్పద్ది, ప్రభుత్వం చెప్పద్ది. నేను కంప్లైంట్ ఇవ్వబోతున్నా, నా మీద ఆధారాలు లేకుండా రాసిన ఏ విలేకరును కూడా వదలదలుచుకోవాలి ఈ విషయంలోనే. అదైతే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నేను కోర్టుకి వెళ్ళిపోతున్నా, పొరుగు నష్టం దావా కూడా అయిపోతున్నా, లీగల్గా నేను ప్రొసీడ్ అవుతున్నా. మీ అందరికీ కూడా తెలుసు కావలి చరిత్ర, దొంగ బంగారం బిస్కెట్లు ఎవరు చేస్తున్నారు, ఎవరు చేశారు, సుకుమారుడికి ఏం సంబంధం, ధర్మమా? మీడియా సోదరులారు ఒక్కసారి ఆలోచించండి, మిత్రులారు కూడా సుకుమారుడి క్యారెక్టర్ అదేనా, ఆలోచించండి. ఒక్క విలేకరి ఒక్క పత్రిక విలేకరి చేస్తున్నటువంటి కుట్ర, త్వరలోనే భయపడి ఎక్కడికి పోడు విలేకరి గారు, కావలోనే ఉంటా, చివరి అంకం వరకు కూడా భయపడి ఎక్కడికి బయటపడు. లేదా ఒక్కరోజు తెలుసుకుందామా, నీ అనుకునే నాయకుడు నువ్వు కలిసి రాని కొట్టుకుందాం, ఐఎమ్ రెడీ, నేను ఒక్కడే వస్తా, మీరు ఎంత మంది తీసుకొచ్చి కొట్టండి కొట్టండి, ఐఎమ్ రెడీ, సిద్ధం. లేదా ఇంకోటి కూడా చెప్పారు, ఇటీవల కాలం విన్నా, ఎలక్షన్ ముందు కూడా విన్నా, రౌడీల్ని పంపించి చంపించేస్తా 5 నిమిషాలని చెప్పారంట, ఐఎమ్ రెడీ సుకుమార్ రెడ్డి. అంతేగాని నా క్యారెక్టర్ని దయచేసి మీడియా మిత్రులకి కావాలి ప్రజానికానికి ఈ తెర వెనుకను ఉన్నటువంటి దొంగలకి నేను చెప్తున్నా, సుకుమారుడి క్యారెక్టర్ ఇప్పుడు కూడా తెరిచిన పుస్తకం తెల్లకాయతో నా జీవితం. తప్పుడు పనులు చేసి సుకుమారుడు బతకలేదు, బతకడు, ఆ పరిస్థితి చేసిన రోజు సుకుమారుడు చనిపోయినట్టే నా దృష్టిలో.